Jai Sri Ram. ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఈవీఎం వాట్లతో వీవీ ప్యాట్ సిప్పులను క్రాస్ వెరిఫై చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది ఈ సందర్భంగా రహస్య బ్యాలెట్ ఓటింగ్ పద్ధతి వల్ల ఎదురయ్యే సమస్యలను ప్రస్తావించిన న్యాయస్థానం పిటిషనర్లపై ఒకంత అసహనం వ్యక్తం చేసింది విదేశాలతో మన ఓటింగ్ ప్రక్రియను పోల్చి వ్యవస్థను తక్కువ చేయొద్దని సూచించింది ఈ పిటిషన్ పై అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఐరోపా దేశం దేశాల్లోని ఎన్నికల ప్రక్రియను ప్రస్తావించారు జర్మనీ లాంటి దేశాలు ఈవీఎంల నుంచి తిరిగి పేపర్ బ్యాలెట్ల వద్దకే వచ్చాయి ఈవీఎంల వల్ల అవకతవకలు జరుగుతాయని మేము చెప్పడం లేదు ఈవీఎం వీవీ ప్యాట్లను మార్చే అవకాశం ఉందని చెబుతున్నాం అందుకే మళ్లీ మనం కూడా పేపర్ బ్యాలెట్ పద్ధతిని వినియోగించాలి లేదా వీవీ ప్యాట్ స్లిప్పులను వాటర్ల చేతికి ఇవ్వాలి లేదా ఓటు వేసిన తర్వాత వీవీ ప్యాట్ స్లిప్పులను వాటర్ల బ్యాలెట్ బాక్సుల్లో వేసేలా రూపొందించాలి అని వాదించారు దీనికి ధర్మాసనం స్పందిస్తూ జర్మనీ జనాభా ఎంత అని ప్రశ్నించింది ఆరు కోట్ల మంది అని ఆయన జవాబివ్వగా మన దేశంలోని తొంభై ఏడు కోట్ల మంది ఉన్నారు అన్ని వీవీ ప్యాడ్లను లెక్కించాలని మీరు కోరుతున్నారు మేము ఆరు పదుల వయసులో ఉన్నాం బ్యాలెట్ పేపర్లు వినియోగించినప్పుడు గతంలో ఏం జరిగిందో మాకు తెలుసు మీరు మర్చిపోయినా మేము మర్చిపోలేదు అని ధర్మాసనం తెలిపింది ఈ సందర్భంగా ధర్మాసనంలోని జస్టిస్ దీపాంకర్ దత్త స్పందిస్తూ జర్మనీతో పోలిస్తే నా సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్ జనాభా ఎక్కువ భారత ఎన్నికల ప్రక్రియను విదేశాలతో పోల్చడం సరికాదు మనం ఎవరో ఒకరిపై విశ్వాసం ఉంచాలి ఇలా వ్యవస్థను తక్కువ చేసి చూపించేందుకు ప్రయత్నించకూడదు ఇలాంటి ఉదాహరణను చూపించొద్దు అని అసహనం వ్యక్తం చేశారు విచారణ సందర్భంగా ఓటింగు ఈవీఎంలను భద్రపరచడం కౌంటింగ్ ప్రక్రియ గురించి ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆరాదీసింది ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే వారికి కఠిన శిక్ష లేకపోవడంపై ధర్మాసనం పెదవి విరిచింది ఇది తీవ్రమైన అంశం శిక్ష పడుతుందనే భయం ఉండాలి అని వ్యాఖ్యానించింది తరువాత దీనిపై తదుపరి విచారణను ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీకి వాయిదా వేసింది కాగా ఆ మరుసటి రోజే అంటే ఏప్రిల్ పంతొమ్మిదిన లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ జరగనుండడం విశేషం నిజానికి ఇక్కడ బీజేపీ ఈవీఎం ప్రోత్సహిస్తుంది ఈవీఎంలు వద్దు ఈవీఎంలో లో గ్యాంబ్లింగ్ జరిగే ఉన్నాయని కాంగ్రెస్ వాదిస్తుంది కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ఈవీఎం వద్దని చెబుతుంది మొదటి నుంచి అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి అంతకుముందు కూడా ఈవీఎంలు వచ్చాయి కాంగ్రెస్ హయాంలో మరి ఇప్పుడు ఎందుకు భయపడుతుందో తెలియడం లేదు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మాకు సపోర్ట్ చేయాలనుకుంటే కిందన జాయిన్ బటన్ ద్వారా సపోర్ట్ చేయొచ్చు జై శ్రీరామ్ జై హింద్